Welcome to DN5, Ivalti Bulletin Visheshalu. Vidhi Vikraya Chiru Vyaparalanu Adukunenduku, Mukhyamantri YS Jagan Mohan Reddy, Jagananna Todu Pathakanni, Tadipalli Camp Karyalayamlo Prarambhincharu. జగనన్న తోడు పథకం ద్వారా వీధి విక్రయ వ్యాపారులకు వడ్డీ లేకుండా రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసే విధంగా ఏర్పాటు చేశారు. కలెక్టర్ అందరూ కూడా కొంతమంది బెనిఫిషరీస్ని కూడా మీ సమక్షంలో మీతో పాటు ఉన్నారు అని భావిస్తూ ఈ కార్యక్రమంలో 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు నిజంగా ఇంకొక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాను. గొప్ప కార్యక్రమం అని చెప్పాలి. ఎందుకనంటే నా కళ్ళతో నేను పాదయాత్రలో త్రౌట్ నా 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అవస్థలు పడుతూ ఉన్న వాళ్ళు చాలామందిని నా పాదయాత్రలో చూశాం. ఆ లక్ష్యంలో ఉన్న వీళ్ళందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకున్నాను. ఈరోజు దేవుడి దయతో మీరిచ్చిన చల్లని ఆశీస్సులతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయగలిగే అవకాశం దేవుడిచ్చాడు. పల్లెల నుంచి పట్టణాలు నగరాల వరకు వీధి వీధిలో ఇంటింటికి చిన్న చిన్న విక్రయ సేవలు అందిస్తూ ఉన్న లక్షల మంది అక్క చెల్లెమ్మలు, లక్షల మంది అన్నదమ్ముల కోసం మనందరి ప్రభుత్వం ఈరోజు నుంచి జగనన్న తోడు అనే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కోసమే ఈ స్కీమ్. చిన్న వ్యాపారాలు అనేకంటే ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు. ఎందుకనంటే పొద్దున్నే తెల్లవారుజామున 4 గంటలకు స్టార్ట్ అయితే తప్పనిచ్చి వీళ్ళు బండ్లల్లో టిఫిన్లు అమ్ముకోవాలన్నా కూడా, లేకపోతే కూరగాయలు తెచ్చుకునే పనులు అమ్మకం మొదలు పెట్టాలన్నా కూడా వీళ్ళ జీవితాలు తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి అమూల్యమైన సేవలు అందిస్తూ ఉన్న మహనీయులుగా వీరందరినీ మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. తోపుడు బండ్ల మీద పండ్లు సామాన్లు అమ్మేవారు కానివ్వండి, ఒక చిన్న ప్రదేశంలో రోడ్డు పక్కనే ఎండకు వానకు చలికి కూరగాయలు పూలు అమ్మేవారు కానివ్వండి, ఒక మోపెడ్ బండి మీద మోటార్ సైకిల్ మీద వీధి వీధిలో తిరుగుతూ దుస్తులు సామాన్లు కూరగాయలు అమ్మేవారు కానివ్వండి, వీధి పక్కనే బండి మీద టిఫిన్లు అమ్మేవారు కానివ్వండి, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారి సేవలు లేకపోతే అనేక మందికి గ్రామాలలో కడుపు నిండని పరిస్థితి ఉంటుంది. ఇంటి ముంగటికే వస్తువులు సరుకులు కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉండదు. ఈ వ్యాపారాలు లేకపోతే వారి కుటుంబాల బతుకుబండి మాత్రమే కాదు, మన ఆర్థిక వ్యవస్థ బండి కూడా నడవదు. చిరు వ్యాపారులకు వ్యాపారంలో పోటీ ఉంటుంది కాబట్టి వీళ్ళెవరికీ కూడా పెద్ద పెద్ద లాభాలు ఉండవు. శ్రమ మాత్రం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆ వ్యాపారాలకు లోన్లు కూడా దొరకని పరిస్థితి. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వడ్డీలకు 3 రూపాయలు 4 రూపాయలు 10 రూపాయల వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. వీరంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే వారికి వారే ఉపాధి కల్పించుకొని వీలుంటే ఒకరికో ఇద్దరికో ఇంకా ఎక్కువ మందికి కూడా ఉపాధి కల్పించే
పరిస్థితిలో ఉన్నా